ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వాక్య ధ్యానములను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో వందనాలు. వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుడు కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు. కరుణించి ప్రేమించి మరలా మంచి వాతావరణం ప్రభు మనకిచ్చారు. అందుకు మనము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. అలాగే మీకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి యథావిధిగా దైవ వాక్యమును క్రమాన్ని వీక్షించటానికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ప్రభు కృపను బట్టి దేవునికి ఎంతో నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈరోజు ఒక ఆధ్యాత్మికములో, వాక్యములో, ఆత్మీయతలో ఎదిగినటువంటి అంశములు గురించి కొన్ని క్లుప్తమైనటువంటి మాటలు మనం విందాం. పరిస్థితులు ఏమైనా కానీ, సమస్యలు ఏదైనప్పటికీ కూడా దేవుని పిల్లలు దేవుని ఘనపరచాలి, ఆరాధించాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరూ ఇదిగో ఈ యొక్క లేఖన భాగం బైబిల్ గ్రంథమును, దీనిలో ఉన్న లేఖనం అంతా నమ్మి మనం విశ్వసించినట్లయితే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం నుండి ప్రత్యేకించబడి వేరుపరచబడి ఒక జీవపు అనుభవంలో నడుచుతూ పునాదులు గల పట్టణం కొరకు భక్తులు ఎదురు చూచినట్లుగా ఒక నిత్యరాజ్యము వైపు ఆ గురిగా మనం ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న వన్నీ, లోకాశ నేత్రాశ జీవపు డంబం, ఇవన్నీ కూడా నశించిపోతాయి, గతించిపోతాయి, తొలగిపోతాయి. ఒకనొక సమయంలో కనబడకుండా ఉంటాయి. దేవుడి ఇచ్చిన మాట కనిపిస్తుంది, ఆయన కృప మనకు ఉంటుంది. ప్రభుని గణపరచుదాం. దైవజనుడైనటువంటి పౌలు గారు రోమా సంఘముతో ఓ మంచి మాట మాట్లాడారు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములోనే ఇలా రాయబడింది, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేర్చున్నదేని అని మీకు తెలియదా? ఈ మాట అండలం చేద్దాం. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను అంటూ ప్రారంభించారు. దేవుని వాక్యం వినుచున్న మీరు కూడా ఈ విషయాన్ని గ్రహించండి, దేవుని మాటలు గ్రహించండి. ఈ రోజున ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, గ్రహించాలని, ఒక ఆత్మ సంబంధమైన విషయం మీ హృదయంతో మాట్లాడినప్పుడు అదే ఒక లోతైన అనుభవం అని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు నీతో మాట్లాడి వాక్యం ద్వారా నిన్ను మాట్లాడినప్పుడు, నిన్ను పలకరించినప్పుడు, నిన్ను పరామర్శించినప్పుడు, అది ఊరట కలిగించినప్పుడు ఒక లోతైన అనుభవాన్ని గ్రహించండి. పౌలు గారు సంఘముతో ఒక మంచి మాట అన్నారు, ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. దీనిలో ఒక మంచి మాటలు మూడు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే, వాక్యం ఎరిగిన, ధర్మశాస్త్రం ఎరిగిన, బైబిల్ లేఖనములను ఎరిగిన మీతో నేను మాట్లాడుతున్నాను. రెండో మాట కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అది ఒక కోణం, అదొక అనుభవం. ఆ మాట తర్వాత ధ్యానం చేసుకుందాం. మూడో మాట కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటారంటే, నేను బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా, బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక దైవజనుడు, ఒక లేకపోతే ఒక ఉపదేశం వాక్యము ఒక లోతుగా మాట్లాడే అనుభవాలు. కానీ చూడండి, ఈరోజు ఈ మాటల ద్వారా వాక్యము ఎవరితో మాట్లాడుతుంది, ఏ ఆత్మ సంబంధమైన మనుషులు ఎంతగా దైవ సేవకులతో అనుబంధము కలిగి ఉంటున్నారు, దైవ జనుల ఉపదేశమునకు దగ్గరగా ఉంటున్నారు. ఒకవేళ దైవ జనుల ఉపదేశమునకు దగ్గరగా లేకపోతే వారేమై ఉన్నారు?
వాక్యము ఎరిగి లేఖనమును ఎరిగి లేఖన అనుభవాలను ఎరిగినటువంటి వారితో దేవుడు సంభాషించే ఆ సంభాషణ ఆ లోతైన విషయాలు ఎలాంటివి? ఒకసారి మనం ఇవన్నీ గ్రహిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం. మూడో మాట పౌలు గారు అన్నారు కదా, బుద్ధిమంతులైన వారితో మాట్లాడినట్లుగా నేను మాట్లాడుతున్నాను. అది ఎంత లోతైన అనుభవం! ఒకసారి వీటిని గురించి ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏమని మనం చదివామంటే, రోమా సంఘములో ఒక ధర్మశాస్త్రము లేఖనము ఒక లోతైన ఉపదేశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ, భర్తను గురించి మాట్లాడుతూ, ఒక ధర్మశాస్త్రం ప్రభుత్వము అధికారము ఏలుబడి చేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ, ఇస్రాయేలీలు అనబడిన ఒక కుటుంబం గురించి మాట్లాడుతూ వేరొక పురుషుడు అనే మాటల సందర్భం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆరో వచనములో ఆ మాటల పరిపూర్ణత చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఏమనంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన ఒక క్రొత్త స్థితి గలవారమై సేవ చేయాలి. ఒక క్రొత్త స్వభావముతో ఆత్మీయులైన బిడ్డలు, వాక్యం ఎరిగిన బిడ్డలు ఇలా ఉండాలి. అలాగా ఉంటున్నారా? వాక్యం ఎరిగిన వారైతే దేవుని విడిచిపెడతారా? పెళ్లి కార్యక్రమం ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన దేవుని విడిచిపెట్టి చేసేది అది? ఇల్లు కార్యక్రమం ప్రారంభించినంత మాత్రాన దేవుని పనిని విడిచిపెట్టి అది చేసేదా? ఏదన్నా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు, వినోద సంబంధించినవి ఏదన్నా ఉంటే అది ఎరిగిన వారు చేసే పనులేనా? ఇది ఒకసారి మనము ఆత్మీయులు మనం ఎట్లా ఉన్నాం, మనం ఏ స్థితిలో ఎదుగుతున్నాం, పరిశుద్ధాత్మని యొక్క ఉపదేశము ఎవరితో మాట్లాడతాడు, ఒక దేవుని ఆత్మ ఎవరిని గూర్చి ప్రవచిస్తాడు, తన చిత్తమును ఎరిగిన వారిని గూర్చి ఆత్మీయ అనుభవాలను, వాక్యమును అర్థం చేసుకోగలి, ఇది దేవుని మాటలని గ్రహించగలిగిన వారిని గూర్చి దేవుడు మాట్లాడగలుగుతారా, మాట్లాడరా? ఒకసారి మనం ఇలాగున ఆలోచించేద్దాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. వషయ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాలలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇశ్రాయేలీలు చూడండి, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు, దానిని అతిక్రమించారు. అయితే ఆ ధర్మశాస్త్రం అనే దానిని వారు మీరియున్నారు. చూడండి, 8వ అధ్యాయంలోనే ఇంకొక మంచి మాట, 12వ వచనంలో నేను అతనిని ఇశ్రాయేలీల కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి ఇచ్చి తిని లేఖనము. లేఖనం ఎరిగిన ప్రజలకు లేఖనము తెలుస్తుంది. బైబిలును దేవుని వాక్యమును మొదట నేర్చుకోవలసిన విశ్వాస జీవితంలో ప్రారంభం అది ఉండాలి. ఆమెన్. నీ జీవితంలో నమ్మి బాప్తిసం పొందిన తర్వాత బలహీనతలు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని, పని పాటలు ఉన్నాయని వాక్యమునకు వేరుగా నీవు జీవించిన రోజు నుండే నీవు తప్పిపోతున్నావు, తొలగిపోతున్నావు. అప్పుడు దేవుని వాక్కు ఆత్మ సంబంధమైన విషయాలు నీతో మాట్లాడినా నువ్వు గ్రహించలేవు, మత్తులు అయిపోతావు. 8వ అధ్యాయంలో ఈ 12వ వచనం మీరు హోషే గ్రంథంలో చదవండి. దేవుడు అంటారు, ఇశ్రాయేలీలకు నేను ధర్మశాస్త్రమును, లేఖనమును, వాక్యమును పరిపూర్ణముగా వారికి ఇచ్చాను. దేవుని ప్రజలకు బైబిల్ గ్రంథం ఇచ్చాడు దేవుడు. అది ఒక లేఖనము. బైబిల్ వాక్యము లేఖనము. లేఖనము అనగా చూడండి, దేవునిని చూపించేది, దేవునిని దగ్గర చేసేది, ఒక సృష్టికర్త, ఒక పరిశుద్ధుడైన దేవునితో ఒక అనుబంధము కలిగించేది.
లేఖనమో అనగా నీలో ఉన్న పాపమును చూపించేది, నీ హృదయంలో నీ హృదయ స్థితిని చూపించున్నది, నువ్వే స్థితిలో ఉన్నావో చూపించినది లేఖనము, వాక్యము, ధర్మశాస్త్రము. ఒక జ్వరం వచ్చింది అనుకోండి ప్రియులారా, ఆ జ్వరం అనే ఆ టెంపరేచర్ ఆ యొక్క జ్వరమును చూపిస్తుంది. అలాగే నరుని మానవుని యొక్క హృదయంలో ఉన్న పాపము, అది గర్వమా, అది అసూయ, అది ద్వేషమా, అది కోపమా, హృదయంలో ఉన్నటువంటి దాన్ని చూపించే ఒక కొలమ అని దేవుని వాక్యము, ధర్మశాస్త్రము అది పరిపూర్ణమైనది. చూడండి, వాక్య ఉపదేశము దేవుని పిల్లలకు అనగా నీకు మీ కుటుంబానికి అవసరం. ఈ రోజున వాక్యము లేని ప్రియులరా ఎంతోమంది దేవుని సన్నిధిలో లేరు. తెలుసండి, తెలుసండి, దేవుని సన్నిధి వాక్యమందు లేరు. అనుభవం ఉందని చెప్పటము కాదు, దేవుని వాక్యము నిత్య జీవము. కాబట్టి ఇది పరిపూర్ణమైన దేవుడు తన ప్రజలకు ఇచ్చారు. అందుకొరకే పౌలు గారు ఉపదేశములో రోమా సంఘములో వాక్య అనుభవం ఉన్నట్టుగా మనం చూస్తాం. మీ ఆత్మీయ జీవితంలో కూడా వాక్య అనుభవం ఉండాలి. వాక్యము స్థిరమైనది. ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు గ్రహించవు. లోకము ధనాశలు గతిస్తాయి, దేవుని చిత్తము నెరవేర్చేవారు గతించరు. దేవుని వాక్యము ఎప్పుడు స్థిరమైనది, అది జీవము కలిగినది. ఇంకొక మాట చెబుతా చూడండి, లేఖనము అనేటువంటిది యేసుప్రభు వారు యోహాను సువార్త 5:39 ప్రభు చెబుతాడు, లేఖనములలో యూదులతో మాట్లాడతారు ప్రభు అండి, లేఖనములలో నిత్య జీవము కలదని దానిని మీరు పరిశోధిస్తున్నారు, కానీ అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. లేఖనము నేను నిత్య జీవమును నేనే అని, మార్గమును నేనే, జీవమును నేనే, సత్యమును నేనని నన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది దేవుని లేఖనము. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు యేసుక్రీస్తుని చెబుతున్నాయి. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ గురించి చెబుతున్నాయి. యేసుక్రీస్తు రక్తము అనే ఒక ధారముగా పోల్చుకుంటే బైబిల్ అంతా ఆ రక్తము, యేసుక్రీస్తు రక్త విమోచన అనేటువంటి దానితో కుట్టబడింది. బైబిల్ అట్లా సృజించబడింది, ఇది మానవులకు ఇచ్చినటువంటిది. అయితే ప్రియులరా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక వాక్యం మీరు మీ మధ్యకి తీసుకుని వస్తున్నా. ఇంత వాక్యం మానవులకు ఇచ్చాడు దేవుడు, ఇంత వాక్యము దేవుడు దేశాలకు ఇచ్చాడు, ప్రజలకు ఇచ్చాడు, రాష్ట్రాలకు ఇచ్చాడు, ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి లేఖనము నిత్య జీవము కలిగిన బైబిల్ వాక్యం ప్రభు ఇచ్చాడు. దీనిని మనం నేర్చుకోవాలి. మనుషుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికినా, చూడండి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో చక్కగా ఈ బైబిల్ను పరిపూర్ణంగా నేర్చుకోవచ్చు, నిత్య జీవం పొందవచ్చు. ఆ 60 సంవత్సరాలు, ఆ 70 సంవత్సరాలు నువ్వు బ్రతికే ఆ కొద్ది దినాలే నువ్వు పాపంలో జీవిస్తే ఏదో ఒక చెరలో ఉన్నట్టే. సంపాదనలో పడిపోయావు, సంపాదిస్తున్నావు, ఇల్లు కడుతున్నావు, పెళ్ళిళ్ళు చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, ఏయో పిల్లలకి ఆస్తులు సమకూరుస్తున్నావు, సంపాదిస్తున్నారు, పిల్లలు చదివిస్తున్నారు, దేశ విదేశాలకు ప్రయాణం చేపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, మా ఆడపిల్లలు, మా మగపిల్లలని చెప్పుకుంటున్నా. చూడండి, వారి జీవితంలో ఈ యాత్ర దినాలు కానీ చేస్తే ఇంకా వాక్యం నేర్చుకునేది ఎప్పుడు? చేయండి, చదవండి, ఉద్యోగాలు చేసుకోండి. నువ్వెప్పుడు కూడా సంపాదన అనే చెరలో ఉండిపోతే ఎట్లా? పిల్లలను గణపరిచే కార్యక్రమాలలో, మనుషులను గణపరిచే కార్యక్రమాలలో ఉండిపోతే నిత్య జీవము గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఏలి ఒక గొప్ప సేవ చేస్తున్నాడు, తన పిల్లల ఒప్పినిగజులను గణపరిచే సిస్టంలోనే ఉండిపోయాడు. సత్యము తెలుసుకోవాలి కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి, యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు, వారి గురించి వ్రాయబడిన మత్తయి సువార్త 22:29 ఇలాగో రాయబడి ఉంది. 23 నుంచి పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు యేసుప్రభు దగ్గరికి వచ్చారండి. వాళ్ళు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. 29 ఇలా ప్రభు జవాబిచ్చారు, ఏమనే ఇక్కడ చదువుతున్నా చూడండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పొరపాటు ఎక్కడ ఉందో తెలుసండి ప్రజల్లో? అసలు లేఖనము, దైవ గ్రంథం, బైబిల్ గ్రంథము అమూల్యమైనది. మానవులకు రక్షణ సిస్టము,
మానవులకు రక్షణ అనే డేటా ఎక్కడ దొరుకుద్ది? ఆ జీవో ఎక్కడ ఉంది? నెట్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, సిస్టంలో చూస్తున్నారు. చూడండి, వాక్యములోనే మానవునికి పాప విమోచన డేటా. బైబిల్ గ్రంథం పొరపాటు చెబుతున్నాడు యేసు ప్రభు వారు. ఆయన మార్గమయుండి, సత్యమయుండి, జీవమయుండి భూమి మీదకు వచ్చి మేధస్సు కలిగిన మనుషులతో, గొప్ప ఉనికిలో ఉన్న మనుషులతో, జ్ఞానంతో నింపబడి, శాస్త్రాలతో నింపబడిన మనుషులతో ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, ఒక పొరపాటు. ఏంటి ఆ పొరపాటు అంటే, లేఖనములను కానీ, లేఖనములలో శక్తి ఉందని కానీ మీరు ఎరుగకపోవటమే పొరపాటు. బైబిల్లో పొరపాటు అనే మాటలు కనిపిస్తాయి, లేవి కాండం దగ్గర నుంచి మనకు కనిపిస్తాయి. పొరపాటున ఒకడు పాపం చేస్తే ఇట్లా కనిపిస్తాయి. లేవి కాండం 4:13, లేవి కాండం 4:27 మీరు తర్వాత చదువుకోండి. పొరపాటున పాపం చేస్తే, ఆజ్ఞ అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞను వాడు అతిక్రమించబడిన వాడై అపవిత్రుడిగా ఉంటాడు, అవివేకగా ఉంటాడు, అపరాధిగా ఉంటాడు. అపరాధిగాను అపవిత్రుడుగాను పాపిగా ఉంటే ఇక దేవుని సంఘములో సమాజంలో ఉండలేడు. అతడు వేయబడిన వాడై, వెలుపల ఉన్నవాడై, చీకటికిను అగ్నిగుండానికిను నరకమునకును ధర్మశాస్త్రానికి విరోధమునకును చీకట ప్రభావాలకు దగ్గరగా ఉంటాడు. అప్పుడు అట్టి వ్యక్తి భ్రమలో ఉంటాడు, నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు, నేను కష్టపడుతున్నాను అనుకుంటాడు. భ్రమలో ఉన్న మనిషి ఏమనుకుంటాడు? నేను దేవుని పోగొట్టుకున్నాను అనుకోడు. భ్రమలో ఉన్న మనిషి ఏమనుకుంటాడు? నేను దేవునికి దూరం అయిపోతున్నాను, అయ్యో పనిలో పడిపోయాను, లోకంలో పడిపోయాను, పాపంలో పడిపోయాను, ఆశల్లో పడిపోయాను, దేవునికి దూరం అయిపోయిన మోకాళ్ళ అనుభవం పోయిందే, పశ్చాత్తాపం పోయిందే, నా పాపమును నేను కనిపెట్టడం పోయిందని అనుకోడు. నేను బాగానే ఉన్నాను, కానుకేస్తున్నాను, దూరం నుండి కానుకలు పంపిస్తూ ఉంటాడు. చాలామంది నాకు అక్కడ పంపిస్తూ ఉంటారు, అయ్యా పోయిన నెలలో నేను బల్లారాధన రాలేకపోయాను అని ఎవరితోనూ పంపిస్తూ ఉంటారు. కానుక ఏదో వీలు కలిగించుద్దని మేము పడిపోయామని గ్రహించరు, అయ్యో తప్పిపోయామని గ్రహించరు. పొరపాటు అది. మీరేం పొరపాటు చేస్తున్నారో తెలుసండి, వాక్యమును గ్రహించట్ల, వాక్యమును నేర్చుకోవట్ల, వాక్యమును తెలుసుకోవట్లేదు. వాక్యమును కానీ దానిలో ఉన్న శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. మార్కు సువార్తలో కూడా ఓ మంచి మాట, 12:12 ఓ మంచి మాట, 24 కూడా చదువుతాం చూడండి. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుకక పోవటం వలననే పొరపాటు చేయుచున్నారు అని 27 చదువుతున్నా చూడండి. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరపాటు పొరపడుచున్నాడు. పొరపాటు అనేది చూడండి, మానవులందరూ ఇట్లా ఈ పొరపాటులోనే ఉన్నారు. యేసుక్రీస్తులోకి వచ్చిన వారు పొరపాటు నుండి బయటపడ్డారు. నువ్వు నమ్మి బాప్తిజం తీసుకున్నావా, రక్షణ పొందావా, నీ పాపమును గ్రహించి యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసించావా, నీవు నీ పొరపాటును సరిచేసుకున్నావు. ఇప్పుడు మనుషులందరూ కూడా అదే పొరపాటులో ఉన్నారు. నిత్య జీవం కొరకు మనుషుడు ఖగోళాన్ని పరిశీలిస్తున్నాడు, ఏమండి ఆలోచిస్తున్నాడు, అదైపోయింది, భూగోళాన్ని పరిశోధించాడు, అదైపోయింది, మత గ్రంథాలు పరిశోధించాడు, అదైపోయాడు, అదైపోయింది. ఇక వారు ఏదో ఒక మరి చేయాలనుకునేది, కొంతమంది సేవకులను చంపటం, గొడవలు చేయటం, అల్లర్లు చేయటం, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇదంతా మరి అట్లా చేస్తూ ఇవన్నీ ఇట్లా జరిగిస్తూ అనుకోవచ్చు, మేము మా మతాన్ని కాపాడుకుంటున్నాం, మేము మా యొక్క సత్యమును మేము కాపాడుకుంటున్నాం, మా ఆచారాలు సనాతన ఆచారాలే కానీ అది ఏదన్నా అనుకోండిక అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్పి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లేఖనము వాక్యము, అట్టి వాక్య అనుభవం రోమా సంఘములో ఉన్నట్టు పౌలు గారు నేను నీతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు ఒక వాక్యమును ఎత్తి అక్కడ స్త్రీ గురించి, భర్త గురించి, వేరొక పురుషుని గురించి ఇది ఒక మర్మయుక్తంగా మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తుని గురించి మాట్లాడతారంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు.
మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ ఆధ్యాత్మిక దేవుని కర్మంగా ఉండాలంటే ఒక ఆత్మీయ జీవితంలోనికి రావాలి. వాక్యమును విశ్వసించటంలోనికి, వాక్యమును పరిశీలించటంలోనికి మనము రావాలి. లేఖనములలో నిత్య జీవము కలదని ప్రభు చెబుతున్నాడు. లేఖనము వెలిగించుద్ది, లేఖనము ఒక దీపం వంటిది, లేఖనము ఒక నిత్య జీవం, దానికి మరణము లేదు. అనేక మంది బైబిల్ చించి కాళ్ళు పారేస్తున్నారు, కాల్చి వేస్తున్నారు. చాలా దినాల క్రితము నేను కుటుంబాన్ని ప్రభులో నడిపిస్తే వాళ్ళ కొడుకు కూడా మోకరించేవాడు. ఒకనో సమయం వచ్చింది, తన తల్లిలో తన వారి కుటుంబంలో ఏదో ఒక లోపం చూశాడు, తల్లిలో పాపం ఏదో చూశాడని చెప్తాడు. నేను దేవుని నమ్ముకున్నాను, మా తల్లిలో ఇట్లాంటిది ఉందో ఏదో పొరపాటు, మరి అతను గ్రహించాడో భ్రమపడ్డాడు. అతడు ఎవరి మీద కోపడ్డాడు తెలుసా అండి? బైబిల్ మీద కోపం తెచ్చుకుని బైబిల్ చించేసి బందర కాల్లో పారేశాడు. ఆలోచించేయండి, లేఖనము నిన్ను బ్రతికించుద్ది, లేఖనము నిన్ను వెలిగించుద్ది. వాక్యం అది, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచాడు, నిన్ను కూడా లేపుతుంది బైబిల్ వాక్యం. లేఖనము ఎరగాలి, దీన్ని నేర్చుకోవాలి. దీనికి నాకు సమయం లేదంటే ఎలా? కాబట్టి యేసుప్రభు వారు అంటారు, బాగా జ్ఞానము కలిగిన వ్యక్తులతో, ఆ గొప్ప మనుషులతో, వేదము శాస్త్రము తెలిసిన వ్యక్తులతో ప్రభు అంటారు, మీరేం పొరపాటు చేస్తున్నారో తెలుసండి. మీరు లేఖనము కానీ వాక్యమును కానీ ధర్మశాస్త్రము ఆ ఆధ్యాత్మికత్వాన్ని ఎరుగక మీరు పొరపడుతున్నారు. పొరపాటే అపవిత్రతకు నడిపిస్తుంది. మన పొరపాట్లే మన మన ఆలోచించటము, మన గ్రహించుకోవటము, మనం తెలుసుకోవటము. మరి అది పొరపాటు జరిగితే ఏది సత్యమో ఏది అసత్యమో అది ఆలోచన లేకుండా గురుడితనముగా వెళితే అది ఎంత పొరపాటు. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా నష్టపోతారు, నిన్ను బట్టి నీ వెనుకున్న వాళ్ళు, నిన్ను బట్టి నీ వెనుకున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఒక నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు, నిత్య నరకానికి సమీపిస్తారు. కాబట్టే వాక్యం చెలవిస్తుంది. మొదటి మాట వాక్యము అయి ఎరిగి ఉండాలి. దేవుని బిడలు వాక్యం తెలిసి ఉండాలి. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇందాక చెప్పాను కదండి, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. దైవజనుడు విశ్వాసులతో మాట్లాడే టైం లేదా? ఒక ఆత్మీయంగా మాట్లాడలేకపోతున్నారా? ఈ సమయంలో దైవజనుడైనటువంటి హేసన్న గారు ఒక మంచి సేవ చేసి తన జీవితాన్ని ముగించిన దైవజనులు. ఆయన ఒకసారి ఆయన ఏం చెప్పారంటే, మందిరం దగ్గర మరి పూల చెట్లు నాటాడంట. ఆ బంతిపూలు ఏవో కొంచెం వాసన ఇస్తే నాటాడంట సేవ ఆరంభంలో. సరే, గుడికి వచ్చిన వాళ్ళు ఆరాధన అయినాక అవి వెళ్ళి ఆ పూలు చూసి అయ్యే తెంచుకుని నెత్తి పెట్టుకుని వెళ్తాం చూశాడు. అవి అంత ప్రయోజనం కాదు. నేను ఇది నేను పొరపాటు చేసానేమో, దైవ అలంకారాన్ని గురించి దేవుని గురించి చెప్పి ఒక లోకాశలు కూడా పక్కన పెట్టానేమని ఆయన గ్రహించి దానిని ఉపమానంగా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆలోచించేయండి, ఎంతో వాక్యం వింటున్నా చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో చిన్నవారి వలె ఉంటారంట. అక్కడే రాసింది ఆ మొదటి వచనంలో, క్రీస్తునందు మీరు పసిపిల్లలే. చాలా సంవత్సరాలు సేవ చేస్తారా? చాలా సంవత్సరానికి ఆత్మీయ జీవితంలో నడుచుకుంటారా? వారు పసిపిల్లలాగా ఉంటారు, ఆత్మలు ఎదిగినట్టు కనపడరు. బాహ్యంగా ఎంత అందంగా, ఎంత అలంకారంగా, ఎంత చక్కగా కనిపిస్తారు, అది తప్పేమి కాకపోవచ్చు. కానీ వారు ఆత్మీయ జీవితంలో పసిపిల్లలైతే దైవ స్వరము నీకు వినబడదు, దైవజన్యను ఉపదేశమును పోగొట్టుకుంటావు. చాలామంది ఆత్మీయ జీవితాలలో పసిపిల్లల వలె, చిన్న వారి వలె ఎదిగినటువంటి వారుగా కనిపించరు. దైవజనుడు అంటారు, నేను మాట్లాడలేకపోతున్నాను మీతో. ఒకరోజు ఉపాస ప్రార్థనను పెట్టుకున్నారు. అయ్యగారు వచ్చేసరికి ఆ దైవజనులు, ఆ నాయకులు వచ్చేసరికి లేట్ అవుతుందేమోనని
ఎందుకన్నా మంచిదని వాళ్ళు టిఫిన్ చేసేసి ఆల్రెడీ కూర్చున్నారు. తర్వాత ఆయన అనుకున్న టయానికి వెళ్ళాడు. అడిగినప్పుడు మీరంతా ఉపవాసమా, ఇవాళ అనుకున్నాం కదా సాయంత్రం 5 గంటల వరకు మనము ఉపవాసం ఉందాం, ప్రార్థనలో ఉందాం, మన అవసరాల కొరకు అనుకున్నాం కదా, మరి మీరు అంత ఉపవాసంగా ఉన్నారా అంటే ఉపవాసం ఉన్న వాళ్ళంతా ఏం తీసుకోకుండా చేతులంటే అందరూ చేతులు ఎత్తారు, మేము టిఫిన్ తీసుకున్నామని ఆయన అప్పుడు బాధపడి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఇంకో రోజుని పెట్టుకోండి ఉపవాస ప్రార్థన, నా ప్రార్థన నేను కొనసాగిస్తా, ఈరోజున నేను అనుకున్నాను, అనుకున్నది చేయలేని స్థితి, ఆత్మీయంగా అంతగా మరి నేర్పరితనము లేని స్థితి, ఆత్మీయ జీవితంలో అంత ఎదిగినట్టు కనపడకపోవటం, దేవుని గురించి మాట్లాడలేకపోవటం, సంఘక్షేమం కొరకు మాట్లాడలేని ఆత్మీయ స్థితి చాలా కనిపిస్తూ ఉంది. ఇది కాకుండా అది, అది కాకుండా ఇది, ఈ సంఘం కాకుండా ఆ సంఘము, ఇట్లా అక్కడికి వెళ్తే అట్లా, ఇక్కడికి వెళ్తే ఇట్లా, ఇంకా పసి పిల్లల వలె దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. కాబట్టి నేను మీరు పసి పిల్లలుగా ఉంటే నేను మీతో మాట్లాడలేను, మీరు ఆత్మీయంగా ఎదిగినట్లుగా లేరు. మూడో మాట 10వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 15వ వచనంలో బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను. చూడండి, బుద్ధిమంతులు ఎట్లా ఉంటారు? ఆ మొదటి కొరింథీ పత్రికే 14వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది. ఆ మాట చదువుతున్నా చూడండి, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. చూసి రెండు మాటలు కనిపిస్తుంది, మీరు పసిపిల్లలుగా ఉండకండి. పసిపిల్లలుగా ఉంటే పసిపిల్లలతో ఎట్లా మాట్లాడతారు, ఎట్లా తెలుసుకుంటారు? ఆత్మీయ జీవితంలో అది దేవుని స్వరమో అది ఏ స్వరమో తెలుసుకుని వారు ఉంటే ఎట్లా ఎదుగుతారు? మీరు పసిపిల్లలుగా ఉంటే కొరింది సంఘము మొదట అనుభవంలో 3వ అధ్యాయంలో వారు పసిపిల్లలుగా కక్షలతో, క్రోధాలతో, భేదాలతో, భేదాభిప్రాయాలతో ఏమో రకరకాల శిష్టాలు పౌలు గారు అడుగుపెట్టినప్పుడు కనిపించినాయి. అసూయలు, ద్వేషాలు ఇవన్నీ అని అన్నాడు ఆ 3వ అధ్యాయంలో. ఈ ఉపదేశం ద్వారా ఈ 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఏం చేశారంటే ఆయన బుద్ధిమంతులుగా మార్చబడినట్టుగా మనం చూస్తాం. అందుకరకే బుద్ధిమంతులు ఎలా ఉంటారు? పసిపిల్లలుగా ఉండకుండా చూడండి, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు అంటూ మరొక మాట, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుండి. అంటే మోషే ఎదిగినప్పుడు, పెద్దవాడైనప్పుడు అచూచిన ఐగుప్తి ధనము, పరో కుమార్తె అధికార వాంఛలు విడిచిపెట్టినట్టుగా ఒక ఎదిగిన వారుగా, ఆత్మలు ఎదిగిన వారు ఉంటే అది ఎంతో ఆశీర్వాదం. ప్రభు రాకడ దగ్గరగా ఉంటారు, ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడకు సిద్ధపడండి. దేవుడి మాటలు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.